నర్మగారు, మీరు లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా అంటే మీరు కమర్షియల్గా ఈ ఎపిసోడ్ని క్యాష్ చేసుకోవాలని చేస్తున్నారు, లేకపోతే జనాలకు నిజాలు తెలియాలని ఆ యాంగిల్లో చెప్పబోతున్నారు అంటే మిమ్మల్ని జెన్యున్గా ఎంతవరకు నమ్మొచ్చు జనాలు? నన్ను లాస్ట్ ఏమన్నారు? మిమ్మల్ని జెన్యున్గా జనాలు ఎంతవరకు నమ్మొచ్చు? మీరు వాస్తవాలే చెప్తున్నారని ఎంతవరకు? వాళ్ళు నమ్మినంత నమ్మొచ్చు. ఇప్పుడు ఈ సినిమా మీరు ప్రారంభించబోయే ముందు కథ స్క్రీన్ ప్లే సబ్జెక్టు నాకు చెప్పాలి అని లక్ష్మీపార్వతి గారు మిమ్మల్ని డిమాండ్ చేశారు. నేను ఆవిడని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఆవిడ చెప్పారు నాకు చెప్పాలి, నాకు తెలియాలి అని అడిగారు. మీరు నిజంగా ఆవిడకు చెప్పారా? చెప్పి ఆవిడ అనుమతి తీసుకున్నారా? నేను ఈ సంభాషణ మాతో జరిగినప్పుడు నా కథ మొత్తం నాకు చెప్పాలి, స్క్రిప్ట్ నాకు చూపించాలి, లేకపోతే సినిమా అంటే నేనేమన్నానంటే ఇదే నమ్మకం మీద ఉంటుందండి. ఇప్పుడు నేను మీకు స్క్రిప్ట్ చూపిస్తా, మీరు బాగుందన్నారు, ఆ స్క్రిప్ట్ నేను తీయకపోవచ్చు, మీకు ఎట్లా తెలుస్తుంది? పాయింట్ వన్. తర్వాత నేను సినిమా తీసాను, నా సినిమా చూపించండి అన్నారు, ఆవిడకి అభ్యంతరకరంగా ఉండే సీన్ అన్నీ కట్ చేసి చూపిస్తా, ఎట్లా తెలుస్తుంది అప్పుడు? సో ఫైనల్గా నమ్మకం మీద ఉంటుంది ఒక పాయింట్. రెండో పాయింట్, ఒక పబ్లిక్ డొమైన్లో ఒక పబ్లిక్ డొమైన్లో జరిగిన కథని ఎవరి నెక్స్ట్ క్వశ్చన్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. పాయింట్ వన్. అదే సార్ నెక్స్ట్ క్వశ్చన్. సార్, ఎన్టీఆర్ గారు స్థానం నెక్స్ట్ తీసుకుపోయే జూనియర్ ఎన్టీఆర్ కదా, ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ గారి రోల్ ఏమైనా ఉందా? ఏమన్నా మళ్ళీ చెప్పండి. ఎన్టీఆర్ గారు స్థానం నెక్స్ట్ తీసుకుపోయే జూనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ రోల్ ఏమైనా ఉందా అండి దీంట్లో? ఇప్పుడు మీరు జర్నలిస్టా? మీరు ఇది లక్ష్మీస్ ఎన్టీఆర్, లక్ష్మీ ఎన్టీ రామారావు గారు పోయేటప్పటికి జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంకా యాక్టర్ అవునది ఎవరికి తెలియదు కూడా. సార్ వర్మగారు, ఇప్పుడు రెండు సినిమాలు వచ్చిన తర్వాత ఇది సీక్వెల్ అనుకోవచ్చా జనాలకి? ఇది సీక్వెల్ అంటే ఇప్పుడు ఈ మూడు చూస్తే మీకు ఆయన జీవితం తెలుస్తుంది. ఓకే ఓకే, మీరు అన్ని నిజాలు చెప్తారు చెప్తానని ఇందులో చెప్పారు. అయితే కొన్ని సినిమాలు అంతకుముందు చేసినట్లు కొన్ని నిజాలు చెప్పలేకపోయారు. ఒకటండి, టూ థింగ్స్. ఇక్కడ వంగవీటిలో నాకు తెలియదు నిజం, అందుకని చెప్పలా. ఓకే, ఇక్కడ నాకు అన్ని నిజాలు తెలుసు. ఎలా తెలుసు అంటే సంప్రదించారా? నేను అప్పుడు మనసంగ దాక్కున్నా మాటలు, జోక్స్ అపార్ట్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, కథలో తెలియని ఏమీ లేదు ఎవరికి, అంత అందరికీ తెలుసు ఏం జరిగింది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.